ఎదుర్కోలేకే పొత్తులు ఎత్తులతో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు కూటమి ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును ఆపలేరంటున్న రెడ్డి శాంతితో మా ప్రతినిధి ఫేస్ ఫేస్ టు పాతపట్నం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే రెడ్డి శాంతి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్లి తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి వివరిస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మనతో ఉన్నారు ఆమె మాట్లాడదాం చెప్పండి మేడం ప్రచారం ఎలా జరుగుతుంది సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు చాలా చాలా బాగా జరుగుతుంది ప్రచారం మరి పెద్దలు గౌరవ అక్కచెల్లెళ్ళందరూ మరి రైతులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి ఉల్లాసంగా ఉన్నారు ఏ రోజు మే పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందా ఏ విధంగా మళ్ళీ జగన్ అన్ని ముఖ్యమంత్రి చేసుకుందా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటిలో కూడా మరి పాతపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి ఐదు మండలాలు మరి తొంభై ఒక్క సచివాలయాలు ఏడు వందల గ్రామాల దగ్గర ఉండేటువంటి దగ్గర తొంభై ఐదు పర్సెంట్ పైన మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి రెండు వేల ఒక వంద పైన మనకి జ జగనన్న తాలూకు సంక్షేమ పథకాలందే ప్రతి ఒక్కరు చాలా చాలా ఒక భరోసాతో నమ్మకంతో జగనన్న ప్రభుత్వంపై ఉన్నారు మళ్ళీ మళ్ళీ జగన్ రావాలి జగన్ అన్నే కావాలి మరి ప్రభుత్వాన్ని మళ్ళీ ఆహ్వానిస్తున్నారు సో తప్పకుండా చాలా జోరుగా ప్రభుత్వం పైన కానీ వాలంటీర్ వ్యవస్థపై కానీ చంద్రబాబు నాయుడు అనేక కుట్రలకు పాల్పడుతున్నారు దీనిపై ఏమంటారు కుట్రలు అంటే అతనికి యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారికి మతిస్థిమితం లేదు మతి కరెక్ట్గా పనిచేయటం లేదు ఇంతకుముందు వాలంటీర్స్ పైన దుష్ప్రచారాలు చేసి రకరకాలుగా అవమానించి వాలంటీర్స్నే కాక వాళ్ళ తల్లిదండ్రులు కానీ అలాంటి వాళ్ళని కానీ స్థానికంగా ఉండే వాళ్ళందరినీ కూడా అవమానించి ఆ వాలంటీర్స్ని వాళ్ళనే చాలా తప్పుడు పనులు జరుగుతున్నాయని చెప్పారు మరి మొన్న జరిగినటువంటి పెన్షన్ పంపిణీల్లో ఎంతోమంది ఎంత కష్టాలు పడ్డారో తెలియదు ప్రతి ఒక్కరికి కూడా ఉదయం వయసుకి ఒకటో తారీఖు ఉదయం వయసుకి మూడు వేల రూపాయలు పెన్షన్ అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏకైక ముఖ్యమంత్రి గారు జగన్ గారు మరి అలాంటి చక్కనైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విరుద్ధంగా పనిచేస్తూ మళ్ళీ మతిస్థిమితం లేదు కనుక మళ్ళీ ప్రజలు తిరుగుబాటు చూసి నిన్న మళ్ళీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ప్రజలందరికీ అర్థమైపోయింది కేవలం పెత్తన పెత్తనదారితనం కావాలి ప్రభుత్వ సొమ్మును ఎలాగ ప్ర ప్రజలకు అందించకుండా దోచుకోవాలనేటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళ కూటమంతా కూడా కేవలం పెత్తంతర్తం కోసమే అండ్ ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఒక్క ఇంటికి కూడా వెళ్ళి అడగలేరు ఒక్క ఒక్క గౌరవ పెద్దలు కానీ రైతుకు కానీ అక్క చెల్లెలు కానీ వెళ్ళి అడగలేరు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఏనాడైనా ఒకనాడైనా ఒక మంచి పెన్షన్ ఇవ్వగలిగారా ఇలాగ జాతి మత కులవర్గ విభేదాలు లేకుండా కేవలం రాజకీయం చేశారు వాళ్ళకి అనుకునే వాళ్ళకి ఇచ్చి తక్కిన వాళ్ళందరికి కూడా అనేక రకాలుగా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి ఈరోజు ప్రజల్ని మోసం చేసి మరి నీతివంతంగా ధర్మంగా పాలిస్తున్న జగనాన్ని ప్రభుత్వం పైన మరి ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేక ఒక కోటమని జిత్తులని పొత్తులని తీసుకొని వచ్చి మళ్ళీ ప్రజల మీద ఏదో తప్పుడు ప్రచారం చేస్తే అనుకుంటున్నారు కానీ ప్రజలు ఇప్పుడు ఎవ్వరు నమ్మేటటువంటి మూడ్లో లేరు మళ్ళీ జగన్ అనే కావాలి ఈ నిజాయితీ ప్రభుత్వమే మేము ఆహ్వానిస్తున్నామని ఈరోజు కాదు రోజు ప్రచారంలో మాకు ప్రజలే నిరూపిస్తున్న ప్రజలే రుజువు చేస్తున్నటువంటి ఈ కాలంలో మరొకసారి చాలా చాలా సంతోషంగా ఉంది పాతపట్నం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎలాంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం అమలు చేసిందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అంటున్నారు రాజుతో సునీల్ సాక్షి టీవీ పాతపట్నం